हेलो वेलकम बैक टू आशी किचन एंड लॉक्स अंडी एला उन्नारंदरू बागुन्नारा नेनैते चाला बागुन्नानु इवाल ओक मंची परिहारं मीकु तेलियजेसुकुंटुन्नानंडी एमनगा राहुकालं पिंडी दीपं एला पेट्टालो एंदुकु पेट्टालो तेलियजेस्तानु आर्थिक बाधलతో సతమతమయ్యే వారికి చక్కని తరుణోపాయమండి ఈ దీపము ఈ పిండి దీపారాధన వలన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి బాధలన్నీ బాధలను తొలగిస్తుంది ఫ్రెండ్స్ ఈ దీపం వెలిగించేటప్పుడు మనం మనసులో ఏదైనా అనుకొని కోరిక కోరుకొని ఏదైనా మంగళవారం నాడు రాహుకాలంలో దుర్గమ్మ దగ్గర 9 వారాలైనా లేక 11 వారాలైనా చేయాల అలా చేస్తే మీ కోరిక తప్పక అమ్మవారు నెరవేరుస్తారు సో ముందుగా మనము పీట వేసుకొని దుర్గమ్మ పటం తెచ్చుకోవాలండి తెచ్చుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైన పూలు తెల్లని పూలతో అలంకరించుకోవాలి తర్వాత ఒక రవిక ఎర్ర జాకెట్ వేసుకోవాలండి జాకెట్ వేసి అందులో బియ్యం పిండితో స్వస్తిక్ గుర్తు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని తర్వాత ఒక ప్లేట్ తీసుకు రాగి ప్లేట్ తీసుకొని అందులో వేపాకు పెట్టుకోవాలండి దుర్గమ్మకి చాలా ఇష్టము వేపాకు అంటే సో వేపాకు మీద పిండి దీపాలు రెండు రెడీ చేసుకోవాలండి బియ్యం పిండితో సో పిండి దీప ప్రమిదలు రెడీ చేసుకొని తర్వాత దీపాల చుట్టూ పూలు అలంకరించుకోవాలండి అలంకరించుకున్న తర్వాత సో నెయ్యి వేసుకొని రెండు ఒత్తులతో ఒక్కొక్క ప్రమిదలో రెండు ఒత్తులు కలిపి దీపం వెలిగిస్తున్నానండి ఇలా మొదటి మంగళవారం స్టార్ట్ చేసుకోవాలి తర్వాత నేతితో దీపాలు వెలిగించి ప్రసాదం ఏదైనా పండ్లు మనం పెట్టొచ్చు మనకి ఏది అందుబాటులో ఉంటుందో ఆ పండ్లు పెట్టొచ్చండి లేకపోతే మనకి వీలైతే ప్రసాదం పులిహోర పరమానం ఏదైనా పెట్టొచ్చు సో అలా లేకపోతే పండ్లతో కూడా నైవేద్యం పెట్టచ్చండి పెట్టి దీపారాధన అనేది చేసుకోవాలి సో ఇలా దీపాలు వెలిగించుకొని పండ్లు పెట్టి హారతి చేసి మనం ఏదైనా కోరిక అనుకొని మనసులో అమ్మవారి దుర్గా స్తోత్రం చదువుకోవాలండి చదువుకున్న తర్వాత హారతి చేయాలి ఇలా 9 వారాలైనా లేక 11 వారాలైనా చేసుకున్న తర్వాత 11వ వారము దీపం వెలిగించిన తర్వాత 9 మంది ముత్తైదులను పిలిచి 11వ వారం 11 ముత్తైదులను పిలిచి లేక 9 వారాలు చేసుకుంటే 9 మంది ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమ గాజులు వాయనం ఇచ్చి అలాగే ప్రసాదం పెట్టి టెంకాయ కొట్టుకొని ఈ పసుపు కుంకుమ వాయనం ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళ దీవెనలు తీసుకోవాలండి తర్వాత మనం గుడిలో కూడా పోయి దర్శించుకోవాలి అలా చేసుకున్నట్లయితే మనం ఏ కోరిక కోరుకొని ఈ దీపారాధన చేస్తామో అది తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారండి నాకైతే అనుకున్న కోరిక నెరవేరిందండి అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఇలా 11 వారాలైనా 9 వారాలైనా చేసుకోండి మీ కోరిక కూడా నెరవేరుతుంది సో ఫ్రెండ్స్ ఇలా చేశారంటే అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిల్లిపాది ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినారంటే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై